मनशां निमरस जूनियर ना जीवित चेतल तो पक्षि शुभमंत शोभन गलत अपशकन चपकू मल्ल लेचिपोइंदा आ श्रीकृष्ण परमात्मुडु 16000 मंदिनि पेळ्ळि चेसुकुन्नट्टुगा नीकु 16000 मंदि लेचिपोवालनि रासि पेट्टाडेमो देवुडु सरे बासु ना संगति वदिलि నేను డప్పులు వాయించి డోలు వాయించి దండోరా వేయించి పెళ్లి 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 అన్నప్పుడు అలా లేచిపోతోంది అందుకే అనుకుంటా నువ్వు సైలెంట్ గా పెళ్లి చేసుకున్నావు పెళ్లి అంటే సైలెంట్ గా చేసుకున్నావు కానీ శోభన మాత్రం సైలెంట్ గా జరగడానికి వీల్లేదు మరి ఇంకెలా జరగాలి తుఫాను వచ్చినట్టు గోదావరికి వరదలు వచ్చినట్టు కొంపలు తగలబడిపోతున్నట్టు స్టూడెంట్స్ స్ట్రైక్ చేసినట్టు భూకంపం వచ్చినట్టు విమానాలు పడిపోతున్నట్టు పడక గది అలా అలా అదిరిపోవాలి ఒరే శోభనాద్రి షో నే చెప్పేది శ్రద్ధగా విను అది శోభనపు గది అవును కిల్లుమని తలుపులు తెరుచుకున్నాయి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళావు టేబుల్ ఫ్యాన్ గాలికి కామిని పిశాచాల్లా ఊగుతున్నాయి డోర్ కర్టన్లు చితిపేర్చినట్టు అలంకరించబడి ఉంది పందిరి పట్టిమంత ఓహో తెల్లత్రాసుల్లా వేళ్ళాడుతున్నాయి మల్లెపూల దండలు ప్రక్కనే కొరకంచుల్లా కాలుతున్నాయి ఏమిటి అగరొత్తులు ఓహో ఇంతలో ఎక్కడి నుంచో గజ్జల సంబరి జంగ 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 తెల్ల చీర కట్టుకున్న దెయ్యంలా వచ్చింది పెళ్లి కూతురు ఆమె చేతిలో పచ్చి నెత్తురుతో వెండి పాల గ్లాసు ఆ గ్లాసును పక్కకి పెట్టి మెల్లగా ఆమె నోటికి అందించావు తాంబూలం వచ్చింది ఏమిటి వేలు బలక్ బలక్ నెత్తుటి బొట్లులా రాలాయి తాంబూలం చుక్కలు శ్రీరంజయం ప్రసన్నాంజయం శుభం అంటూ శోభన గదిలోకి వెళ్తుంటే అమ్మా ఇక్కడ కూడా వచ్చేసారా తదీమని లైట్లు పోయాయి చీకటి కటిక చీకటి కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి దూరం నుంచి కీచురాల శబ్దం కప్పలు ఎక్కడ నుంచో నక్కలు ఓలలు పెడుతున్నాయి పెళ్లి కూతురు మందహాసం చేసింది అమ్మయ్య పోలే శోభనాద్రి నేను వెళ్ళేది శోభన గదిలోక లేకపోతే శ్మశానంలోకరా రెండో చోటికే అమ్మా అసలు సీత సీత ఏమండి ఇంకా ఏం కాలేదు ఇక ముందు ఏమవుతుందో కూడా తెలియదు అన్నట్టు నీ చేతిలో ఆ పచ్చిరెత్తులు గ్లాసేది చిచి ఆ వెండి పాల గ్లాసేది కంగారుగా పిలిచారు కదా అని ఉన్న పళ్ళాలు వచ్చేసాను ఉండండి తీసుకొస్తా పాల పాపాల పద లోపలికి ఉండు లోపల ఉన్నారేమో చూస్తా లేరు రా పొద్దునే కాఫీ తాకుండా ఎక్కడికండి బయలుదేరారు అబ్బా అడిగావు ఇక వెళ్ళిన పని ఏమవుతుంది ఇదేమిటి పర్స్ ఖాళీగా ఉంది ఇందులో డబ్బేమైంది నేనే తీశాను చూడండి ఈ రోజు నుంచి మీకు ఇల్లు ఇల్లాలు ఉందన్న సంగతి గుర్తుంచుకోండి ఏం కావాలన్నా నన్ను అడిగి తీసుకోవాలి ఇదిగోండి డబ్బు చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి మొదలు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎందుకు ఏమిటి అన్న మాట లేదు చూడు శ్రీమతి నా ఫ్రెండ్ గణపతి అదే మీ అన్నయ్య వదిన వాళ్ళను పెళ్లి భోజనానికి పిలిచాను మనిద్దరికి పెళ్ళైందన్న విషయం అక్కడ చెప్పను వాళ్ళు ఇక్కడ రాగానే మరిద్దరిని చూసి థ్రిల్ థ్రిల్ అయిపోతారు ఎలా ఉంది ఐడియా బాగుంది అదే అప్పట్లో చూసుకో అలాగే ఏమనండి ఓ చిన్న విషయం నాకు రెండు బ్రాలు తెచ్చిపెట్టండి నీకు అసలు బుద్ధి ఉందా ఇంత పెద్ద లాయర్ని మొగుణ్ణి పట్టుకుని బ్రాలు బ్రాలు తీసుకురమ్మంటావా తెస్తే ఏం పోయింది పరువు ఎంతమంది మొగుడు తవ్వట్లేదటి ఉక్స్ విప్పడానికి మాత్రం సిద్ధమే అబ్బా సెన్సార్ సెన్సార్ సరే నెంబర్ ఒకటి చెప్పు
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.